బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అభినందనలు అని వీళ్ళకి ఏకంగా 6,90,000 రూపాయలు సంవత్సరానికి వస్తుందని పెట్టినారు. మీ కుటుంబం అర్హత సాధించిందంట. అండ్ 2024 జూన్ నుంచి మొత్తం మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభమవుతుంది ఇక్కడ గ్యారెంటీ. సో సేమ్ ఏ రకంగా 60,000 అనేది లెక్కలు ఇచ్చుకుంటుంది. ఇదంతా వాళ్లకు వెళ్తుంది, ఎవరు ఆ ఇంట్లో వాళ్లకు డైరెక్ట్గా వీళ్ళ ద్వారా పోయి ఓటీపీ దీని గురించి పోతుంది. సో ఇది కార్యక్రమము చాప కింద నీరులాగా మొన్నటి నుంచి ఈ మధ్య నుంచి ఎప్పుడు మొదలు పెట్టారో తెలియదు అని నిన్న ఇది దొరికింది. దీన్ని ఏమనాలి ఇప్పుడు? ఇందులో ఫస్ట్ థింగ్, ఇది నిజమే అయినా ఒకవేళ ఎవడన్నా చేసేవాళ్ళైనా వెళ్ళి చెప్తారు, అది తప్పులేదు. ఇదిగో మీకు మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఇట్లా వస్తుందేమో, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వృద్ధులకు ఇట్లా వస్తుంది చెప్పచ్చు. అందరూ చెప్తారు పెట్టుకారు పార్టీస్. సరే, ఆ చెప్పిన తర్వాత దానికి సంబంధించి రాతపూర్వకంగా ఇచ్చేదే మేనిఫెస్టో. తర్వాత వచ్చిన తర్వాత అది ఇంప్లిమెంటేషన్, అధికారంలోకి వస్తే ఇస్తే మళ్ళీ ఇంప్లిమెంటేషన్. ఇంప్లిమెంట్ చేయగలిగితే ఒక మొహం పెట్టుకోబోతాం, లేదు చేయలేకపోతే ఇంకో రకంగా పోతాం, అసలు చేయకపోతే ఇంకేం చేస్తామనేది అది వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది. మొహం చూపించలేము, తలకాయ ఎక్కడో పెట్టుకుంటాం. ఇతనికేంటి చంద్రబాబు నాయుడు కంటే అసలు చేసే ఉద్దేశమే లేని ఒక హామీలు చేసే ఉద్దేశమే లేదు అనడానికి గతంలో చేసిన పదే ఉదాహరణ. 14 ఏళ్ళు ఆయన రూలింగ్లో ఉన్నప్పుడు అన్నిటికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు అడ్డంగా హామీలు ఇచ్చి ఇంప్లిమెంట్ అనేది అసలు ఒక పెట్టి అడుగుతారేమో ఎందుకు వచ్చినా కూడా మనకు వెబ్సైట్లో నుంచి మేనిఫెస్టో తీసిన. ఈరోజు లేని మేనిఫెస్టో ఉన్నాయి, ఇంతకుముందు ఉన్నట్టు అసలు తయారు కాని మేనిఫెస్టో. మేనిఫెస్టో చేసే అర్హతే లేదు తనకు, అది తీసుకుని మళ్ళీ ఏ మొహం పెట్టుకోబోతాడో అతనికి తెలియట్లా. అలాంటి దాంట్లో 4-5 పాయింట్లు తీసుకొని నువ్వు ఇల్లు వెళ్ళి ఇదిగో మీకు వచ్చేసింది, కంగ్రాచులేషన్స్, యు హావ్ గాట్ ది ఎలిజిబిలిటీ, మీకు వచ్చింది, దీనికి 2024 జూన్ నుంచి మీకు ఇది వస్తాయి అంటే ఏ చట్టం ప్రకారము ఏ దీని ప్రకారం ఇతన్ని శిక్షించవచ్చో ప్రజలే ఆలోచించాలి. మామూలుగా అయితే నేను ఇంతకుముందు అన్నట్టు ఇలాంటి వాళ్ళు మోసగాళ్లను అంటే సైబర్ ఇది వాటి సైబర్ క్రైమ్ ఇది అప్లై అవుతుంది. అలాగే నువ్వు ఓటర్ ఐడి కార్డు తీసుకొని దాన్ని ఎంటర్ చేసి దాని నుంచి నువ్వు ఆర్ యాక్సెసింగ్ హిమ్, దాంట్లోకి పోతున్నావు, అతని ప్రైవసీ లేక ఎంటర్ అవుతున్నావు ఫోన్ నెంబర్ తీసుకొని. సో సైబర్ యాక్ట్ ఇవన్నీ అప్లై అవుతాయి. అండ్ ముఖ్యంగా మనకు దీనికి సంబంధించిన రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి వైలేషన్ అవుతుంది. ఎందుకంటే నువ్వు ఇంత చేసి నువ్వేమిస్తున్నావు, నువ్వు మా మద్దతు ఇవ్వు, రేపు నుంచి నీకు ఇది ఇస్తున్నావు, హామీ ఇస్తున్నావు. ఓటర్ ఐడి కార్డు తీసుకొని దాని నుంచి నువ్వు ఎలక్షన్ కమిషన్ రూల్స్ను వైలేట్ చేస్తున్నావు, చేసి వాళ్ళ ప్రైవసీ దీంట్లోకి పోయినందువల్ల కాన్స్టిట్యూషన్ దీన్ని కూడా వైలేట్ చేస్తున్నావు. ప్రైవసీ, రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్గా సుప్రీంకోర్టు ఇది ఇచ్చాక ఆర్టికల్ 21 దీని ప్రకారం ఇది అన్నిటికంటే మించిన వైలేషన్, నువ్వు దాంట్లోకి వెళ్ళిపోతున్నావు. ఒక అంతర్జాతీయ ముఠా, నేరస్తుల ముఠాకు దీనికి తేడా ఏమనుందా? చంద్రబాబు నాయుడు తేడా ఏమనుందా? కనీసం వాడిన మేలు. ఒకరినో టార్గెట్ పెట్టుకుని ఏదో 1,00,000, 2,00,000, 10,00,000 కొట్టేయాలని చూస్తున్నాడు. నువ్వు మొత్తం రాష్ట్రాన్ని 5 కోట్ల మందిని మోసం చేస్తున్నావు. ఒక ప్రలోభము ఏదైతే నువ్వు చేయాలనే ఆలోచన కూడా లేని ఒక దీన్ని తీసుకెళ్ళేసి దాన్ని ఇంటూ ఇంతమంది, నీ ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఇంత వస్తుంది ఇది వస్తుందని చెప్పి లెక్కేసి అది కూడా వారంటీలా గ్యారంటీ కొట్టి కార్డు ఇచ్చి మరీ చేస్తున్నావు. దీనికి ఏ చట్టం పర్మిషన్ ఇస్తుంది? ఏ చట్టానికి లోబడి ఇది చేస్తారు? ఎక్స్ప్లెనేషన్ తనకి చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సింది.